జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసయోగము ఇరవై నాలుగవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున స్వార్థపరమైనటువంటి కోరికలతో చేయబడే కర్మ నేను చేస్తున్నాను అని చెప్పుకుంటూ అహంకారముతో చేయబడేటటువంటి కర్మ కూడని తగని శ్రమలను ఓర్చుకుంటూ చేయబడేటటువంటి కర్మను రాజసిక కర్మ అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఫలితముల మీదనే దృష్టిని సారిస్తూ చేసేటటువంటి పనిని నేను చేస్తున్నా ఇది నా పని దీని ఫలితములు కూడా నాకే అని అంటూ చేసేటటువంటి పనిని తీవ్రమైన తగినటువంటి ప్రయాసతో చేసేటటువంటి పనిని రాజసిక పని రాజసిక కర్మ అంటారు అని భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ స్వార్థపరమైనటువంటి కోరికలతో కర్మలను చేయకుండా అహంకారముతో కర్మలను చేయకుండా తగనటువంటి ప్రయాస పడుతూ తగనటువంటి శ్రమలను ఓర్చుకుంటూ కర్మలను చేయకుండా చేసే ప్రతి కర్మను శ్రీమన్నారాయణుడి తృప్తి కోసమని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎత్తు कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसं उदाहृतम् ॐ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నా దివ్యధామాన్ని ప్రసాదిస్తా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక ఓ శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ ప్రతిరోజు మనము శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే నీ భక్తుడిగానే ఉంటా ఫో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఫో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నావంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं अपेतकृत्यं। द्वैपायनो विरहकातर आजुहावा।

తతో జయం శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విధునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా పృథుమహారాజు పట్టాభిషేకమైన తరువాత మహారాజుకి చంద్రుడు అమృతమయమైనటువంటి అశ్వాలను సమర్పించాడు త్వష్ట అతి సుందరమైనటువంటి రథాన్ని మహారాజుకు సమర్పించాడు అగ్నిదేవుడు మహారాజుకి ధనుస్సును బహూకరించాడు సూర్యుడేమో సూర్యో రశ్మిమయానిషూను సూర్యప్రభలతో నిండినటువంటి బాణములను సమర్పించాడు సూర్యుడు భూ భూపాదుకే యోగమయ్యవు భూదేవి యోగశక్తి పూర్ణమైనటువంటి పాదుకలను ఇచ్చింది మహారాజుకి ఇక ఆకాశము నుండి దేవతలు ప్రతిరోజూ పుష్పాలను తెస్తూ ఉన్నారు సిద్ధ సాధ్య గంధర్వాదులు నాట్యాన్ని సంగీతాన్ని అనేక రకములైనటువంటి వాద్య కళలను అంతర్ధాన శక్తిని మహారాజుకి ఇచ్చారు ఇక ఋషులు అమోఘమైనటువంటి ఆశీస్సులను ఇచ్చారు సముద్రుడు శంఖాన్ని ఇచ్చాడు మహారాజు రథానికి ఎటువంటి అడ్డు లేకుండా సముద్రాలు పర్వతాలు నదులు మార్గాలను ఏర్పాటు చేశాయి ఇక సూతులు మాగధులు వందులు వారందరూ కలిసి మహారాజుని స్తోత్రము చేస్తూ ఉన్నారు ఆ వంది మాగధులు తనను ప్రశంసిస్తూ ఉంటే వేణసుతుడైనటువంటి ప్రతాపవంతుడైనటువంటి పృథుమహారాజు మేఘగంభీరమైన స్వరముతో ఈ రకముగా అక్కడి వారిని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ మహారాజు ఏం మాట్లాడుతూ ఉన్నాడో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापद्भव अध्यायमु इरवैनालगवश्लोकमु यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसं उदाहृतं यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण